సీఎం కేసీఆర్ చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిస్తోందా? కొంతకాలంగా బీజేపీ నేతలు చెబుతున్నట్లు ఆయన అక్రమాల చిట్టా రెడీ అయిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి లెక్కలను సెంట్రల్ టీమ్స్ తవ్వుతున్నాయా? బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చినట్లే కేసీఆర్ కు జైల్ రూమ్ సిద్ధమవుతోందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అన్ని లెక్కలు తెలుస్తాం. ఇది హనుమకొండ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్టేట్మెంట్. గత 8 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్న అవినీతిని కక్కిస్తాం. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అయితే కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. ఆయన కోసం జైల్ రూమ్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చాలా రోజులుగా సంజయ్ చెప్తున్నా హనుమకొండ సభలో చేసిన ప్రకటన మాత్రం కొంత భిన్నంగా ఉంది. జేపీ నడ్డా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడడంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు అనుగుణంగానే తెలంగాణలో కీలక పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జనవనరుల శాఖ అధికారులతో పాటు కాక్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఫోకస్ చేసిందని చెప్తున్నారు. ప్రాజెక్ట్ డిజైన్ మొదలుకుని నిర్మాణాలు, ఖర్చు, ఒప్పందాలు, ప్రాజెక్ట్ ప్రయోజనాలు సహా మొత్తం అన్ని వివరాలను సెంట్రల్ టీమ్ సేకరిస్తున్నారని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులను గత ఏప్రిల్లో కాగ్ పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాలు, ఖర్చు, ప్యాకేజీల వారీగా నిధుల వ్యయాలను సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి అంచనా ఎంత, ఎందుకు పెరిగిందనే వివరాలను కూడా కాగ్ టీమ్ తీసుకుందట. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన అధికారుల బృందం నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను తీసుకుందట. కేసీఆర్ సర్కార్ చేపట్టిన 3 టీఎంసీ ఎత్తిపోతల పనులపైన కాగ్ టీమ్స్ ఎక్కువగా ఫోకస్ చేశాయని తెలుస్తోంది. తాజాగా కాగ్ నుంచి ఇరిగేషన్ అధికారులకు లేఖ వచ్చిందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలు అడిగినట్టు తెలిసింది. భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ, ఇప్పటి వరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కోరిందట. 3 టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, 3 టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా కాగ్ బృందం అడిగిందట. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత చేవేళ్ల నుంచి రీడిజైనింగ్ చేశారు. రీడిజైనింగ్ ఎందుకు చేశారు, పాత ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు తేడా ఏంటి, ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా అన్న వివరాలను కూడా కాగ్ టీమ్ ఆరా తీస్తోందని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు, ప్రాణహిత డిపిఆర్, సిడబ్ల్యూసి క్లియరెన్స్ వచ్చిందా, ఇతర శాఖల అనుమతులు ఏమైనా వచ్చాయా అనే వివరాలను కూడా కాగ్ సేకరించిందని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి కూడా కాగ్ అధికారులు వివరాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇంజనీర్లు చెప్పిన సమాచారంలో ఏమైనా సందేహాలు వస్తే సమగ్ర వివరాలు కావాలని అడుగుతున్నారట. మొదట ఆమోదించిన డిజైన్లు, తర్వాత జరిగిన మార్పులు, విద్యుత్ ఖర్చు వంటి అన్ని వివరాలను కాగ్తో పాటు సిడబ్ల్యూసి అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం. అనేక ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకపోవడం, అధిక మొత్తంలో రెవెన్యూ ఖర్చు, ఆర్థిక నిర్వహణ, ఇలా అనేక అంశాలు కాగ్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టులో హైదరాబాద్ కు తాగునీటి సరఫరా కూడా ఉంది. దీంతో కాళేశ్వరం నుంచి హైదరాబాద్ కు నీటిని ఎలా సరఫరా చేస్తారు, ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, హైదరాబాద్ కోసం రిజర్వాయర్లు నిర్మిస్తారా, వీటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే వివరాలను కూడా కాగ్ టీమ్ సేకరిస్తున్నాయని తెలుస్తోంది. కేంద్ర సంస్థల దూకుడుతో కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా కేసీఆర్ సర్కార్ ను ఇరుకును పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల రూపాయలు దారిమళ్లాయని భావిస్తున్న కేంద్రం వాటి లెక్కలు తీసే పనిలో ఉందంటున్నారు. పక్కా ఆధారాలు సేకరించాక కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చిట్టా బయట పెట్టే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర సర్కార్ పక్కాగా స్కెచ్ వేసింది కాబట్టే తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని పదే పదే చెప్తున్నారని అంటున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక సంచలన పరిణామాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.